హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి క్లియర్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ఫంక్షన్ క్లోతింగ్ విత్ ప్రైసెస్ అనమాట చాలా అసలు ఎప్పుడు నేను అంత ఇది ఇంత అది ఇంత అని చెప్పింది లేదు బట్ ఆ ఫంక్షన్ చూసాక మాకు ఫంక్షన్స్ ఉన్నాయి ఐడియా కోసం మేము కుట్టించుకోవాలనుకుంటున్నాం ఆ ఎంబ్రాయిడరీ బాగుంది గౌతమి అది ఫోటో పెట్టవా ఇది జ్యువెలరీ ఈ చీర మీద పెట్టింది భవిష్యత్ జ్యువెలరీ బాగుంది అది ఒకసారి ఫోటో పెట్టవా అని చెప్పి బోల్డ్ అన్ని క్వెరీస్ వచ్చాయి నాకు అందుకని చెప్పి అందరికీ యూజ్ అవుతుంది డెఫినెట్గా కొనుక్కునే అనుకునే వాళ్ళకి అని చెప్పి నేను ఎక్కడ తీసుకున్నాను నాకు సుమారుగా ఎంత పడింది జ్యువెలరీ కానీ జ్యువెలరీ కానీ నెక్స్ట్ బట్టలు కానీ ఎంత పడింది అనేది నేను క్లియర్ డీటెయిల్స్ అయితే ఈ వీడియో ద్వారా నేను చెప్తున్నాను అండ్ ఈ వీడియోతో ఇంకా ఫంక్షన్ వీడియోస్ ది ఎండ్ అనమాట ఇంతటితో నెక్స్ట్ మళ్ళీ మనం మన రెగ్యులర్ వీడియోస్లోకి వచ్చేద్దాం సో అది లేట్ చేయకుండా వీడియో చూసేయండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇదైతే ఇంట్లో ఫంక్షన్కి నేను ఫస్ట్ వేసిన లంగా అనమాట ఈ లంగా వచ్చేసరికి బెనారస్ జార్జెట్ టైప్ ఇది మల్టీ కలర్స్ చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సాకల్యాలో తీసుకున్నాను ఇది వచ్చేసరికి మీటరు పద్దెనిమిది వందల యాభై దాకా పడిందబ్బా వన్ మీటరు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సో ఇది చూసారు కదా నే కాపర్ సల్ఫేట్ బ్లూ లైట్ బ్లూ మిక్సింగ్ అనమాట సో నేను అక్కడ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ లైట్ పింక్ డార్క్ పింక్ లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ అట్లా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి నేను వచ్చేసి ఈ కాంబో తీసుకున్న దీని మీదకి ఈ బ్లౌజ్ ఇది నేను ప్రతి బ్లౌజు బుట్ట చేతులే పెట్టించాను ఏదో చిన్న చిన్న చేంజెస్తో ఈ చేతులు ఇది బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం వెరైటీగానే కుట్టించాను అండ్ ఇంకోటి నడుముకి ఏమి జ్యువెలరీ పెట్టించొద్దు ఈ లంగా అంటే వెంటనే మార్చేసి మళ్ళీ ఓనీ వేస్తారు కాబట్టి సో దీనికి బ్లౌజ్కి నడుం పాట దగ్గర నేను వర్క్ చేయమని చెప్పాను అనమాట సో అట్లా అయితే నడుముకి ఏదో జ్యువెలరీ పెట్టినట్టే ఉంటుంది లుక్ కాకపోతే లంగాలో ఉన్న కలర్స్నే ఎక్కువ యూస్ చేసి ఒకవేళ వేరే కలర్ వాడినా కూడా మ్యాచ్ అయ్యేటట్టు కొంచెం డీసెంట్గా ఉండేటట్టు ఏమని చెప్పాను సో ఇది వచ్చేసరికి ఈ లంగా లంగా పాటు ఎయిటీన్ ఫిఫ్టీ పడింది మీటరు అండ్ బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఈ మీటరు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది సో నా కంప్లీట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి విజయవాడ సాకల్యా స్టోర్ ఇంకా వేరే ఏం లేదు అండ్ అంటే చాలా స్టోర్స్ ఉన్నాయి నేను ఎక్కువ నేను ఆల్మోస్ట్ ఐదారు ఏళ్ళ నుంచి వెళ్తాను ఇంకా ఎక్కువేనబ్బా ఏడెనిమిది సంవత్సరాల నుంచి వెళ్తున్న దానికి అండ్ ఇదైతే ఇంట్లో వేసిన లంగా కూర కంచి కంచి కోరా అంటారంట దీన్ని ఇది వచ్చేసి విజయవాడ ఓకే సిల్క్స్లోకి కొన్నాను ఇది వచ్చేసరికి ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ థౌజండ్ దాకా పడింది ఇది వచ్చేసరికి లంగాలో అది కొంచెం చూడటానికి ఎలా అంటే కోటా జరి కోటాలో నెట్ లాగా ఎలా ఉంటుంది అలా ఉంటుంది దాని మీద బుట్టి వచ్చింది అండ్ ఓణి వచ్చేసరికి సాకల్యాలు ఈ ఓణి వచ్చేసరికి రా సిల్క్ ఓణి ఇక్కడ అక్కడ ఓణి దుప్పట్టాలాగా పెట్టుంటాయి సో మనం తీసుకెళ్ళి మ్యాచ్ చేసుకోవడమే సో నేను ఈ పింక్ దుప్పట్ట అంటే బార్డర్లో పింక్ ఉంది కదా దానికి మ్యాచ్ అవ్వాలన్నట్టుగా ఈ రాసిల్క్ పింక్ దుప్పట్టా తీసుకున్నాను దీని మీద ఇంకా వర్క్ ఏం ఛాన్స్ లేదు ఎందుకంటే నేను అన్నిటికీ వద్దు మెయిన్ ఫంక్షన్కి లంగా జా ఓనీ మీద ఎట్లాగో వర్క్ చేయించుతా కాబట్టి ఇంట్లో దానికి ట్రెడిషనల్గా ఉండాలని పట్టు బోర్డర్ లాగా ఉండాలని ఓణి తీసుకున్నాను అనమాట ఈ ఓనీ వచ్చి సుమారు ఐదు వేల దాకా పడినట్టుంది ఓనీ పార్ట్ వరకు అండ్ ఇది జాకెట్ జాకెట్ వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ వచ్చి సాకల్యానే లంగాలో వచ్చి పింక్ బ్లౌజ్ ఇచ్చారు ఆ పింక్ బ్లౌజ్లో ఇచ్చిన హ్యాండ్స్ పార్ట్ వరకే నేను తీసుకున్నాను బాడీ పార్ట్ వచ్చేసి బెనారస్ ప్యూర్ బెనారస్ పట్టు అనమాట ఇక్కడ మొత్తం బెనారస్లన్నీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అబ్బా ఇంకా అది ఫిక్స్ చేసేసుకోండి రేటు రకరకాలు ఉంటాయి అంటే అందులో కూడా మళ్ళీ క్వాలిటీలు ఉన్నాయి ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అలాగా ఈ మెటీరియల్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది ఇంకా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి కూడా ఉన్నాయి సో బాడీ పార్ట్ నేను హాఫ్ మీటర్ తీసుకున్నాను హ్యాండ్స్కి వచ్చేసరికి ఆ లంగాలో దేయించేసి బుట్ట చేతులు కంప్లీట్ ట్రెడిషనల్ బుట్ట చేతులు పెట్టించాను దీనికి అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ చిన్న చిన్న బూటీస్ వేయించి నెక్ పార్ట్ హై నెక్ పెట్టిచ్చేసి నెక్ పార్ట్ దగ్గర వర్క్ చేయించాను ఇవి వీడియోలో క్లియర్గా చూపించగతాయి అన్నారు కానీ ఏమ ఏమంతా క్లియర్గా అర్థమవుతున్నాయో నాకైతే తెలియట్లేదు మరి ఎందుకంటే నేను డే లైట్లో చూపిస్తున్నాను కలర్స్ అన్నీ క్లియర్గా ఉంటాయని చెప్పి డే లైట్ అయితే నెక్స్ట్ ఈ లంగా వచ్చేసరికి ఇది నాకు ఫ్యాబ్రిక్ ఎగ్జాక్ట్గా ఏంటనేది గుర్తులేదు బెనారస్ సంథింగ్ ఏదో చెప్పారు ఇది సిల్క్ ఇది కూడా అంతే మీటర్ వచ్చి లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ దాకా పడింది వన్ మీటరు ఇది కూడా అంతే ఇది లాంగ్ ఇది మంగళ స్నానం అయిన తర్వాత కొత్త డ్రెస్ వేస్తారు కదా దానికోసం అని చెప్పి కుట్టించాను అనమాట ఇది ఇది మంగళ స్నానం అయ్యాక వేసి ఫోటోలు తీయలేదని చెప్పి ఓనీల్ ఫంక్షన్ రోజు మళ్ళీ తీయించాము దీనికి బ్లౌజ్ వచ్చేసరికి నేను ఇది నేను ఇవి నా ఫ్యాబ్రిక్ అంతా కంప్లీట్ ఫ్యాబ్రిక్ మీకు చెప్పినట్టే ఆల్రెడీ సాకల్యాలోనే విజయవాడ సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి నేను కాంట్రాస్ట్గా ఇదిగోండి గ్రీన్ అండ్ ఎల్లో ఉంది సో నేను గ్రీన్ కన్నా ఎల్లో బాగుంటుంది అనిపించింది అందుకని చెప్పి నేను ఎల్లో ఫ్యాబ్రిక్ తీసుకున్నా ఇది ఫుల్ బ్లౌజ్ ఇలా కుట్టించా ఒక బ్లౌజ్ చూసారా భవిష్యత్ అంత మరకలేసింది డ్రై వాష్కి ఇచ్చినా కూడా ఇవి పోలేదు పిల్లల దగ్గర బట్టలు అంతేనబ్బావు మనం ఎంత గుర్తించినా ఆగవు ఇదైతే వర్క్ లంగాలో కలర్ బీట్రూట్ కలర్ ఉంది కదా ఆ కలర్ థ్రెడ్ వచ్చేటట్టు ఇది మెషిన్ వర్క్ చేయించా అన్ని ఎంబ్రాయిడరీలు మగ్గం వర్క్లు అంటే నార్మల్ రొటీన్గా ఉంటాయని చెప్పి ఇది నేను మెషిన్ వర్క్ చేయించా నెక్ పార్ట్ వరకి ఇలా నాట్స్ ముళ్ళులాగా వేయించి చేతులు కూడా ఇలా కొంచెం అంబ్రిల్లా హ్యాండ్లాగా పైకి లేచి ఉంటాయి చూసారా అలా పెట్టించా అనమాట సో ఇది దీనికి కాంట్రాస్ట్గా ఇది చేయించా ఈ ఫ్యాబ్రిక్ ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ బనారస్ పట్టు ప్యూర్ ఇది వచ్చేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా పడింది ఆల్మోస్ట్ అంటే నేను ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పట్లేదు నేను చెప్పిన దానికి ఒక వంద ఎక్కువ వంద తక్కువ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు హండ్రెడ్ ప్లస్ ఆర్ మైనస్ అయితే పక్కా ఉంటుంది ఎగ్జాక్ట్ కూడా ఉండొచ్చు ఎందుకంటే నేను ఒక ఫ్యాబ్రిక్ కోసం అని వెళ్ళను బా ఒకేసారి మూడు నాలుగు రకాలు తీసుకుంటా కాబట్టి టోటల్ బిల్ చూసుకుంటా కదా సో ఇదైతే ఆల్మోస్ట్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఆర్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ దాకా పడింది చిన్నపిల్లలకి ఇది వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు పడుతుంది బ్లౌజ్కి సో ఇది బ్లౌజ్ ఇది లెహంగా ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ అబ్బ మీటర్ ఈ లంగాకి వచ్చేసి త్రీ మీటర్స్ తీసుకుంటే బ్లౌజ్కి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను ప్లస్ ఎంబ్రాయిడరీ ప్లస్ స్టిచ్చింగ్ సో టోటల్గా ఒక సెట్ ఎంత అవుతుంది అనేది వీటన్నిటిని బట్టి డిపెండ్ చేసుకో డిసైడ్ చేసుకోవచ్చు మనం ఇది ఈ వచ్చేసరికి నేను వాటిలాగా కింద పట్టుకొని చూపిలేను ఎందుకంటే దీనిలో పై నుంచి క్యాన్ వేయించాను అన్నా కదా ఇదిగోండి ఇది పై నుంచి ఉంటుంది బట్ నేను ఇది చెప్పాను అనమాట ముందే ఫంక్షన్ కోసం అని చెప్పి వేయించాను కానీ తర్వాత ఈ లంగాలు మడత పెట్టాలన్నా కష్టమైన ఇది ఫిల్ట్ తెలుసు కదా అంటే పిల్లలు హైట్ పెరిగినా కూడా లెంత్ జరిగి చూసారా ఎంత ఫైన్ గా ఉందో ఎంత బాగుందో అందుకని లోపల వేయించిన ఫిల్ట్ నేను చెప్పాను పిల్లలకి విసుగ్గా ఉంటుంది అది ఉంటే అని చెప్పి తర్వాత నేను ఓపెన్ చేసి మొత్తం ఇచ్చేస్తానని చెప్పాను ఆంటీకి ఇది లంగా ఇలా అడ్డంగా లైన్స్ పిస్తా గ్రీన్ కలర్ కొనేటప్పుడు అనిపించింది మళ్ళీ గ్రీన్ అన్ని కలర్స్ ఉంటే నేను మళ్ళీ ఫైనల్గా గ్రీనే సెలెక్ట్ చేసుకున్నాను అనిపించింది అంటే మేమందరం గ్రీన్ వేసుకోవాలని కూడా అనుకోలేదు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ నేను చీర కొనుక్కున్నా భవిష్యత్ అంగ తర్వాత కొన్నా సో ఎందుకో అన్నీ చూసినా నాకు ఫైనల్గా దీని మీదకే వెళ్ళింది అనమాట బట్ ఏదో డౌట్ లైట్గా అయిపో లైట్గా ఉంది కలరు లైట్ అయిపోద్దేమో లైట్ అయిపోద్దేమో తేలిపోతుందేమో అని కానీ వీడియోలో చూసి నీది గ్రాండ్గా ఉంది కావుతుంది భవిష్యత్ అన్న అని అన్నారు కానీ ఈ లంగా లైవ్లో అద్దరిపోయిందబ్బ లుక్ చాలామంది అన్నారు కూడా అంటే ఈ కలర్స్ మాకు జనరల్గా చూడటానికి బాగుంటాయి కానీ ఫంక్షన్స్కి వేసుకుంటే ఎలా ఉంటాయో అని అనుకునేవాళ్ళం బట్ మాకు భవిష్యత్ చూసాక అనిపిస్తుంది చాలా బాగుంటుంది అని చెప్పి చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి సో ఇది లంగా వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడింది అబ్బా ఈ లంగా అరౌండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడింది ఈ లంగా పార్ట్ సో అది లంగా చూశారు కదా అది ఇలా దగ్గరగా పెట్టి చూపించడం కుదరదు దాంట్లో క్యాన్ క్యాన్ ఉంది మిగిలిన వాటికి ఆ క్యాన్ క్యాన్ ఆ బుట్ట లాంటిది సపరేట్ కోట్లాగా కుట్టించా అనమాట దానికి వచ్చేసి లంగాలోనే వేయించాము బుట్ట అలా ఓపెన్గా కనపడాలని బట్ ఇప్పుడు తీయించేస్తాను ఇంకా ఇవ్వలేదు ఫంక్షన్ కోసం అని చెప్పి క్యాన్ క్యాన్ పెట్టించా కానీ మామూలుగా అయితే మనకి అది చాలా ఇసుగ్గా ఉంటుందబ్బా ఇది ఆ లంగా వచ్చేసరికి కంచిలో తీసుకున్నది ఆ లంగా నాకు కంచిలో డిస్కౌంట్ ఇస్తేనే అరౌండ్ ట్వంటీ త్రీ థౌజండ్ దాకా ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా పడింది డిస్కౌంట్ ఇచ్చినాక ప్రైస్ అది సో దాంట్లో బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చారు ఫుల్ బ్లౌజ్ ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ నేను ఫుల్ బ్లౌజ్ అని చెప్పి ఉంచాను ఇంకా కుట్టించలేదు దానికి టూ సైడ్స్ బార్డర్కి హ్యాండ్స్ ఇలా డిజైన్ జరీ వచ్చింది అనమాట సో వన్ సైడ్ జరీ తీసుకొచ్చి నేను ఈ హ్యాండ్కి వేయించాను ఈ హ్యాండ్కి వేయించి ఈ ఇది నేను ప్రతిదీ బుట్ట చేతిలో పెట్టించాను మీరు గమనించారో లేదో కాకపోతే ఒక్కొక్క బుట్ట ఒక్కొక్కలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ పెట్టించా బుట్ట హ్యాండ్స్ ఒకటి కంప్లీట్ ట్రెడిషనల్ పెట్టించా ఒకటి బుట్టలోనే డిఫరెంట్ షేప్స్ పెట్టించా అనమాట ఇది ఒక షేప్ బుట్టలో ఈ ఈ షోల్డర్ మీద మాత్రమే పైకి లేచినట్టు ఉంటుంది బుట్ట ఇది వచ్చేసరికి వర్క్ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ చెప్పాను అంటే ఈ డ్రెస్ కలర్ వచ్చేసి చాలా పేస్టిల్ కలర్ కదా సో దీని మీద ఈ కలర్స్ కాకుండా ఇంకే కలర్ వాడినా కూడా బాగోదు అస్సలు చూడటానికి బాగోదు సో మా ఆంటీకి చెప్పాను అనమాట డ్రెస్లో ఉన్న కలర్స్ మాత్రమే వాడి వర్క్ కావాలి అని అంటే ఆంటీ ఇదిగోండి దగ్గర నుంచి చూపిస్తున్నా ఇక గోల్డ్ థ్రెడ్ బీడ్స్ చమ్కీస్ డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ బా నెయిల్ పాలిష్ పోయిందబ్బ నేను అసలు వేసుకోను మన ఏదో ఫంక్షన్ నుండి వేసుకునేకప్పుడు ఇక అంతే డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ ఇలానే కింద ఆ కింద ఇది ముందు పెట్టలేదు ఇలా హ్యాంగింగ్ తర్వాత నేను మళ్ళీ పంపించి పెట్టించుకున్నాను అనమాట ఇలా హ్యాంగింగ్ పెట్టండి అని ఈ డ్రెస్ కలర్కి మ్యాచ్ అయ్యేట్టు సో ఇది హ్యాండ్ పార్ట్ అండ్ నెక్ పార్ట్ కూడా అంతే లంగా కలరు బార్డర్ కలరు మ్యాచ్ అయ్యేట్టు సో హ్యాండ్స్ వచ్చేసి లంగా బ్లౌజ్లోవి ఈ బాడీ పార్ట్ వచ్చి నేను కొన్నాను ఇది హాఫ్ మీటర్ ఏమో తీసుకున్నట్టున్న ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సిక్స్ థౌజండ్ అబ్బా ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఒక మీటర్ మీరు అమ్మో గౌతమి ఏంటి అంతా చెప్తున్నావు అనుకోవద్దు అది ఎవరిష్టం వాళ్ళది ఒక్కొక్కళ్ళం అంటే ఇంకా ఫంక్షన్స్ అప్పుడు నాకు ఇది నేను జనరల్గా బట్టలు కొనుక్కుంటా కానీ ఎక్కువ రేట్వి అవి చాలా రేర్ అనమాట సో ఇంకా ఫంక్షన్ అంటే తప్పదు అని చెప్పి నాకు అర్థమైంది యాక్చువల్లీ నేను అసలు ఇంత ప్రైస్ అని కూడా వెళ్ళలేదు సో అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఎగ్జాక్ట్ లంగా కలర్తో మ్యాచ్ అయ్యేట్టు నాకు ఒక్కటి కూడా కనిపించలేదు ఎందుకంటే ఈ బాడీ పార్ట్ లంగా కలర్కి మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ ఆ లంగా లుక్కే పోతుంది వేరే వేరే వాటిలో ఉన్నాయి కానీ ఈ జరీ వచ్చేసరికి రెడ్ జరీ సిల్వర్ జరీ అది అసలు కంప్లీట్ కాంట్రాస్ట్గా బాగాలేదనమాట సో ఫైనల్గా చూస్తే ఇది ప్యూర్ పట్టు అనమాట మీటర్ ఐదు వేల తొమ్మిది వందలు అదే సుమారు ఆరు వేలు చెప్పారు మీటరు నేను హాఫ్ మీటర్ తీసుకున్నా సో ఈ కొంచెం బాడీ పార్ట్ మొక్క మూడు వేలు పడింది అనమాట అయితే సో ఈ బాడీ పార్ట్ హ్యాండ్స్ దానిలోవి అండ్ వర్క్ వర్క్ నేను చెప్ప ఇది నాది నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వర్క్ నేను ప్రైసెస్ మెన్షన్ చేయలేను ఎందుకంటే నేను ఒక్కటి కుట్టించలేదు చాలా ఇచ్చాను నేను బట్టలు సో ప్రతిదీ ఒక అందులో ఆంటీ నాకు బాగా ఎనిమిదేళ్ల నుంచి తెలిసిన ఆవిడ సో తెలిసిన ఆవిడ అవటం వల్ల ఇంత పెద్ద ఆర్డర్ మీద నాకు కొద్దో గొప్ప డిస్కౌంట్ ఇస్తారు కదా ఎందుకంటే ఒక్క డ్రెస్ కుట్టించిన దానికి ఒకేసారి పదిహేను డ్రెస్సులు పది డ్రెస్లు ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది సో డెఫినెట్ అందులోను ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళకి ఎయిట్ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా వాళ్ళకి కూడా వేరే ఉంటుంది సో నేను ఎప్పుడు నేను ఎప్పుడు ఎవరికి వేరే వాళ్ళకి ఇవ్వలేదు ఆవిడ దగ్గరే కుట్టించుకుంటా కాబట్టి నాకు ఓవరాల్గా కొంచెం డిస్కౌంట్ ఇస్తే నేను ఓవరాల్గా బిల్ పే చేశా సో అన్నిటి మీద కలిపి సో నాకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రైస్ ఎగ్జాక్ట్గా అంటే చెప్పలేను నా ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్ చీర మీద బ్లౌజ్ ఒక్కటే నాకు తెలుసు ఎందుకంటే అది హెవీ వర్క్ కదా నేను క్యాజువల్గా అడిగాను ఎంత అంటే ఇది అంటే అప్పుడు చెప్పారు అంతకుమించి తెలియదు మిగిలిన ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి స్టిచ్చింగ్ ఐ మీన్ ఎంబ్రాయిడరీ కాస్ట్ నేను చెప్పలేను నేను ఓవరాల్గా చేయించుకున్నాను కాబట్టి సో ఈ బ్లౌజ్ అయితే అలా పడింది మేము ఇది క్లాత్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట్ట ఇక్కత్ ఇక్కత్ ప్యాటర్న్ ఉంటుంది కదా ప్రింట్ టైప్ ఇది వచ్చేసి ప్యూర్ బెనారస్ పట్టు దీని మీద ఇక్కత్ ప్రింట్ వచ్చింది ఇది వచ్చేసరికి నేను విజయవాడలో ఏ కన్వెన్షన్లో క్లాత్ ఎగ్జిబిషన్ జరిగింది ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ ఎప్పుడు ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ అప్పుడు నేను మా అపార్ట్మెంట్లో ఫ్రెండ్ నేను అంటూ ఉన్నాను అనమాట నాకు డార్క్ గ్రీన్ కలర్ ఓనీ కావాలి అండ్ నేను చెప్పాను నాకు ఓనీలు ఏవి ఫాలింగ్ ఉండకూడదు స్టిఫ్గా ఉంటేనే పిల్లలకే నిలబడి ఉంటాయి జ్యువెలరీ పెట్టినా కూడా బాగా కనిపిస్తుంది అదే సిల్క్ ఫాలింగ్ ఉన్నాయి అనుకోండి ఆ మడతల్లోకి జ్యువెలరీ వెళ్ళిపోతుంది ఊరికే థ్రెడ్స్ పట్టేస్తాయి జ్యువెలరీకి అని చెప్పి నాకు కొంచెం గట్టి మెటీరియల్ కావాలి అంటే తను అన్నమాట ఇలా ఎగ్జిబిషన్లో నేను ఒకటి చూశాను వెళ్ళి చూడు అని వెళ్ళగానే నాకు ఇది నచ్చింది అండ్ ఇది చూసారా భవిష్యత్ బ్లౌజ్ కలర్ గ్రీన్ ఈ పిస్తా గ్రీన్ కలర్కి మ్యాచింగ్ కలర్ కూడా ఉందన్నమాట సో అన్ని రకాలుగా ఇది మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ ఈ బ్లౌజ్ సారీ ఈ దుపటా కమ్ ఓణి ఈ ఓణి వచ్చి తొమ్మిది వేలు పడిందబ్బా ఈ మెటీరియల్ ప్యూర్ బెనారస్ పట్టు ఇది చాలా అంటే చాలా సాఫ్ట్ ఫుల్ లైట్ వెయిట్ ఇది వచ్చేసి ఎగ్జిబిషన్లోనే నైన్ థౌజండ్ దాకా పడింది కొంచెం నేను బేరం చేసుకున్నాను కొద్దిగా కొద్దిగా తగ్గించారు కానీ వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే నైన్ థౌజండ్ చేంజ్ దాని మీద నేను ఈ వర్క్ అంటే కోసమో కుడుతున్నారు కుడుతుంటే చూశాను అనమాట ఈ పార్ట్ ప్లస్ దీని మీద కూడా ఎక్స్ట్రా ఉంది వాళ్ళు చీర కుట్టించుకుంటున్నారు సో నేను దా ఆ కుట్టేదానికి కొన్ని చేంజెస్ చెప్పి ఇట్లా చేయించాను ఓణికి అంటే ఇంట్లో ఫంక్షన్ ఓణికి అసలు ఏం చేయాలి బయటది కొంచెం పెద్ద ఫంక్షన్ కదా కొంచెం బాగా ఉండాలి ఓణి అని ఇలా బీడ్స్తో ఇలా కట్ వర్క్ బార్డర్ మీద చేయించి ఇట్లా ఈ ఆల్రెడీ అక్కడ కుడుతున్న ఒక వర్క్కి చిన్న మాడిఫికేషన్స్ చెప్పి నాకు సింపుల్గా బాగా కనిపించాలి అని చెప్పి చేయించుకున్న వర్క్ అనమాట ఇది సో ఇది ఓనీ ఫోర్ సైడ్స్ అంటే హారిజాంటల్గా రెండు వర్టికల్గా రెండు ఫోర్ సైడ్స్ వర్క్ ఈ వర్క్ అయితే చాలా అయింది ఈ ఓనీ యొక్క ఓనీ అంటే నాకు ఓనీ కాస్టే నైన్ థౌజండ్ అన్నా కదా ఈ వర్క్ అయితే మాత్రం చాలా బడి ఉంటుంది ఎందుకంటే ఒక టూ అండ్ హాఫ్ మీటర్స్ ఓనీ కదా టూ అండ్ హాఫ్ మీటర్స్ వన్ సైడ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వన్ సైడ్ అంటే అక్కడికే ఫైవ్ మీటర్స్ వస్తుంది మళ్ళీ అడ్డంగా టూ సైడ్స్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వస్తుంది అరౌండ్ ఎయిట్ నైన్ మీటర్స్ ఎంబ్రాయిడరీ కాబట్టి దీనికైతే మాత్రం చాలా అవుతుంది అబ్బా ఫిఫ్టీన్ తక్కువ తక్కువైతే అవదని నేను అనుకుంటున్నా నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నా పదిహేను వేలు తక్కువైతే అవదు ఈ వర్క్ సో ఇది ఒక మెయిన్ ఫంక్షన్ లంగా ఇది ఇంట్లో ఇచ్చిన అంటే నేను ఇవన్నీ దగ్గరగా చూపి ఫోటోల్లో చూడటమే కదా మీరు వీడియోలో ఇది వచ్చేసరికి ఇంట్లో భవిష్యత్ కట్టిన చీర ఆనియన్ పింక్ కలర్ నేను ఐరన్ మాడతాను కదా అందుకని ఓపెన్ చేయట్లేదు ఇదిగోండి ఆనియన్ పింక్ కలర్ దీనికి బార్డర్ అంతా సెల్ఫ్ సిల్వర్ జరీ వచ్చింది ఈ చీర డీటెయిల్స్ మంది అడిగారు లో ఈ లో లైట్ రెడ్ వచ్చి ఇది పళ్ళు మీకు ఫోటోల్లో వీడియోల్లో పళ్ళు కనిపించి ఉండకపోవచ్చు ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మంచి రెడ్ కలర్ దీనికి ఏంటంటే జా జాకెట్ వచ్చేసరికి ఇదే డిజైన్ ఈ బార్డర్లో ఉన్న డిజైన్తో రెడ్ కలర్ జాకెట్టే ఇచ్చారు కాకపోతే అది నేను కుట్టించుకుంటాను పిల్లలకి వణీళ్ళు కట్టాం కానీ వాళ్ళు ఎప్పుడు కట్టుకుంటారు ఇంకేచేరా సో అది నేను కుట్టించుకుందాం అనుకుని చెప్పి దానికోసం నేను నేను తీసుకున్నది ఇది నాకు భవిష్యత్ బట్టలు అన్నిట్లోకి మోస్ట్ ఫేవరెట్ ఇదే అసలు ఈ ఈ మా ఆంటీ కూడా అన్నారు టైలర్ ఆంటీ అసలు అన్నింటిలోకి ఈ బ్లౌజ్ అద్దరిపోయింది అవుతుంది అని ఇది ఇది ప్యూర్ బెనారస్ బెనారస్ మీద బుటీస్ కాకుండా కొంచెం తీగలు తీగలుగా డిజైన్ ఇది కూడా అంతే మీటర్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది దీనికి నెక్ అంతా ప్లెయినే చేయమన్నాను ఎందుకంటే చీర హెవీగా ఉంది సో నెక్కి వర్క్ ఏమొద్దు అండ్ ప్రతిదీ హై నెక్సే పెట్టించాను చూడండి చిన్నపిల్లలకి డీప్ నెక్స్ బాగోవు నా అంటే నా ఒపీనియన్ చిన్నపిల్లలు సన్నగా ఉంటారు వాళ్ళ బాడీ కానివ్వండి ఫిజిక్ కానివ్వండి డీప్ నెక్స్ పెడితే వాళ్ళకి అంత లుక్ రాలేదు నేను వేరే ఫంక్షన్స్లో చూశాను కొన్ని సో అందుకని చెప్పి నేను ప్రతిదీ హై నెక్సే పెట్టిద్దాం అనుకున్నా సో అన్ని లంగాలది హై నెక్ బ్లౌజెస్సే ఇవ్వండి ఇది కూడా అంతే బోట్ నెక్ టైప్ పెట్టించాను దీనికి ఏం లేదు జాకెట్ అంతా ఆల్రెడీ జరీ ఉంది కాబట్టి బార్డర్ హ్యాండ్స్ బార్డర్కి చీరలో కలర్ ఆనియన్ పింక్ కలర్ అది వేసి ఫ్లవర్స్ కుట్టారు అండ్ ఇలా హ్యాంగింగ్స్ పెట్టారు అసలు ఎంత బాగుందంటే ఈ జాకెట్ వేస్తే అసలు మీరు ఆల్రెడీ చూశారు కదా ఫొటోస్ అవన్నీ నిజంగా చీర కడితే ఎంత బాగుంటుందా ఈ చీర కలర్ ఈ చీర ఎంత లుక్ ఉంటుందా అని చెప్పి నాకే ఆశ్చర్యం వేసింది కాకపోతే నేను ఈ బ్లౌజ్ ఎలా కుట్టించానంటే ఎలాగో ఇది చీర కోసం కుట్టించింది కాబట్టి ఈ బ్లౌజ్ మళ్ళీ భవిష్యత్ చీర కట్టుకోదు ఈ చీర డెఫినెట్గా కట్టుకోదు సో ఈ బ్లౌజ్ని నేను ఇక్కడ ఫోల్డ్ వేసి చిన్న కుట్టేశారనమాట క్రాప్ టాప్ లాగా పనికి వచ్చేట్టు ఇదిగోండి పైపింగ్ చేసేసి ఉంది కదా ఇదేం చేస్తామంటే నెక్స్ట్ ఈ బ్లౌజ్ని ఓపెన్ చేసేస్తాం ఇక్కడ ఈ పాట ఓపెన్ చేసేస్తే బ్లౌజ్ ఓపెన్ అయిపోతుంది కిందకి కొంచెం పొడవు బ్లౌజ్ వస్తుంది సో దీని కిందకి ఇదే ఆనియన్ పింక్ కలర్ ఇది ఏదైతే ఉందో ఈ కలర్తో నేను ఏమన్నా ఫ్యాబ్రిక్ కొంటాను వెళ్ళి సంక్రాంతి టైంకి కొని నేను లహంగా కుట్టేస్తాను అప్పుడు నేను వేసి మళ్ళీ చూపిస్తాను మీరు చూడండి ఆ లహంగా ఎలా ఉంటుంది అనేది సో అది తీసుకునేటప్పుడు తీసుకున్నాక కుట్టించాక నేను డెఫినెట్గా సంక్రాంతి అప్పుడు నేను మీకు షేర్ చేస్తాను సో ఈ బ్లౌజ్ని అలా ప్లాన్ చేశాను అనమాట మిగిలిన లంగా ఉండీలంటే డెఫినెట్గా వేసుకుంటారు కానీ చీర అనేది కష్టం అబ్బా అందుకని చెప్పి ఇలా ప్లాన్ సో ఈ బ్లౌజ్ నేను ఇప్పుడు మళ్ళీ లెహంగా చేయబోతున్నాను దీన్ని మీదకి టాప్ లాగా చేయబోతున్నా నెక్స్ట్ ఇది నా శారీ అందరికీ బాగా నచ్చిన చీర ఇన్స్టాగ్రామ్ లో ఫోటో షేర్ చేస్తే ఎంత మంది అడిగారో ఈ శారీ ఎక్కడ తీసుకున్నావు తీసుకున్నా ఇంట్లో ఫంక్షన్ చీర ఈ శారీ వచ్చేసి ప్యూర్ బనారస్ పట్టు ఇది వచ్చేసరికి నేను తనైరా అనే ఒక స్టోర్ వాళ్ళది ఆన్లైన్ కూడా ఉంటుంది టాటా వాళ్ళ ప్రోడక్ట్ అనమాట అది దాంట్లో తీసుకున్న చీర ఇదిగోండి ఇక్కడ బ్రాండ్ కూడా ఉంది చూడండి వాళ్ళ చీరల మీద వాళ్ళది ఇలా ఉంటుంది తన ఇర ఏ టాటా ప్రోడక్ట్ సో వాళ్ళ దగ్గర తీసుకున్న చీర ఇది వచ్చేసరికి బెనారస్ పట్టు దీనికి బ్లౌజెస్ రాలేదు యాక్చువల్గా చీర ఫైవ్ అండ్ హాఫ్ మీటర్సే దీనికి బ్లౌజ్ రాలేదు ఇది చీర పార్ట్ ఇది పల్లూ పార్ట్ ఇది మీరు చూసారు కదా సో ఈ కింద నేను ఇట్లా హ్యాంగింగ్స్ కుట్టించుకున్నాను దీనికి ముళ్ళు వేయొచ్చు కాకపోతే నేను ఇలా హ్యాంగింగ్స్ కుట్టించుకున్నాను అనమాట దీని మీదకి నేను కుట్టించుకున్న జాకెట్ మీకు తెలుసు కదా ఆల్రెడీ మీరు చూశారు వీడియోస్లో ఇది యాక్చువల్లీ డ్రై వెళ్ళాలి అని బాగా ఆ రోజు ఫంక్షన్లో టెన్షన్కి పిచ్చి చెమట వచ్చేసిందబ్బ నాకు బ్లౌజ్ అంతా అసలు బాగా వెట్ అయిపోయింది నేను ఇది వర్క్ ఇలా చేయించుకున్నా ఈ చీరలో ఉన్న డిజైనే ఇక బార్డర్లో ఉన్న ఈ డిజైన్ ఉంది చూసారా ఈ డిజైనే గీసి ఇక్కడ వర్క్ చేశారు చీరలో ఉన్న కలరే వచ్చేట్టు ఎల్లోనే ఎందుకు తీసుకున్నాను అంటే ఆల్రెడీ మీకు చెప్పా కదా భవిష్యత్ డ్రెస్తో మ్యాచ్ అవ్వాలి అని ఒకే ఒక కాన్సెప్ట్తో వీ నెక్ పెట్టించుకున్నాను బ్లౌజ్ బోత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ వీ వీ షేప్ పెట్టేసి బోత్ బ్యాక్ అండ్ ఫ్రంట్ వర్క్ వచ్చింది సో ఈ వర్క్ చాలా క్లియర్ ఫోటో పెట్టవాగా అవుతుంది మీ ఫోటో పెట్టవాగా అవుతుంది అని అడిగారు కానీ ఇది చూసారుగా బ్లౌజ్ ఎలా ముడతలు ముడతలు అయిపోయిందో దీన్ని వాష్కి ఇవ్వాలి యాక్చువల్గా అది వెళ్ళొచ్చాక షేర్ చేస్తే కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడైతే నీట్గా లేదు ఇది ఇది వచ్చేసరికి ఈ ఫ్యాబ్రిక్ కూడా అంతే మీటర్ వచ్చి రెండు వేల రెండు వందలు బెనారస్ అంతా ఇంకా ప్యూర్ బనారస్ అంతా అక్కడ అదే ప్రైస్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ దాకా పడింది నేను నాకు ఒక వన్ మీటర్ కూడా అవసరం లేదు ఎయిటీ పాయింట్స్ ఏమో సరిపోతుంది సెవెంటీ ఆర్ ఎయిటీ పాయింట్స్ అనుకుంటా నేను ఎయిటీ తీసుకుంటా సో ఎనభై పాయింట్లు తీసుకుంటే సరిపోతుంది అండ్ వర్క్ ఈ వర్క్ అయితే మరి ఎంత ఛార్జ్ చేశారో నబ్బ చెప్పాను కదా ఓవరాల్ బిల్లు నేను ఆ బిల్లులు కూడా పారేసాను ఆంటీ ఒక పేపర్ మీద చక్కగా ఈ బ్లౌజ్ ఎంత ఈ బ్లౌజ్ ఎంత అని రాసిచ్చారు నేను కింద బిల్ చూశాను నేను అంత చూసి అన్ని చెక్ చేసే రిలేషన్షిప్ కాదు మాది మేము ఎప్పటి నుంచో కుట్టించుకుంటాం కదా సో ఆంటీ నాకు ఎప్పటి నుంచో చేస్తారు కాబట్టి నేను ఇది ఎంత వేసారు అదెంత వేసారు అని అడిగే క్వశ్చన్ కూడా ఉండదు నాకు నేను పే చేసేస్తాను అనమాట సో ఇది ఇది ఇంట్లో ఫంక్షన్ శారీ నాది ఈ చీర వచ్చి పదిహేను వేలు పడింది అబ్బా సారీ ప్రైస్ అడిగారు వీడియోలో ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ శారీ వచ్చి ఫిఫ్టీన్ థౌసండ్ ఇదిగోండి మెయిన్ ఫంక్షన్ చీర దిస్ ఈజ్ ఫ్రమ్ కంచి సో భవిష్య మెయిన్ ఫంక్షన్ గ్రీన్ లంగా నా బా ఇంట్లో ఫంక్షన్కి కట్టిన చీర అండ్ ఈ చీర ఇవన్నీ వచ్చి కంచి నుంచి కంచిలో తెచ్చినవి ఆ బ్లూ లంగా నా ఓన్ డిజైన్ ఆ బ్లూ లంగా చెప్పాను కదా డీటెయిల్స్ ఇదిగోండి ఇదైతే అందరు అడిగారు ఇన్స్టాలో ఫస్ట్ ఫోటో షేర్ చేసినప్పుడు అబ్బా గ్రీన్ కట్టుకోలేదు అమ్మయ్య పింక్ కట్టుకోనో అన్నారు బట్ ఫైనల్గా వచ్చేసరికి నా ప్రిఫరెన్స్ వచ్చి గ్రీన్కే వచ్చింది ఎన్ని కలర్స్ చూసినా ఏంటో నాకు ఇదే నచ్చింది ఇందులో వే వేరే వేరే కలర్స్ కూడా ఉన్నాయి నా ఓటు ఫైనల్గా గ్రీన్కే వెళ్ళింది ఇది వచ్చేసరికి టూ గ్రామ్స్ గోల్డ్ జరీ అనేది అంటారు కదా థ్రెడ్లో ప్యూర్ గోల్డ్ ఏదో మిక్స్ అవుతుంది అలాగా సో అట్లా గోల్డ్ జరీ మిక్స్ అనమాట సో ఇది ఒక సిల్వర్ బుటీ ఒక గోల్డ్ జరీ బుటీ వచ్చాయి చీర అంతా సో నేను కావాలనుకుని పాతకాలం మోడల్ చీర అసలు యాక్చువల్లీ నేను ట్రై చేసిన కలర్స్ అయితే లావెండర్కి నావీ బ్లూ మెరూన్ స్నఫ్ కలర్ మెరూన్ కలర్కి స్నఫ్ కలర్ బార్డరు ముక్కు పొడువు రంగు అంటారే అట్లా పాత రంగులు లంగా పాత రంగుల కోసం ట్రై చేసా మంచి అదొక టైప్ ఆఫ్ బ్లూకి నేవీ బ్లూ బార్డర్ అట్లా ఓల్డ్ కలర్స్ ట్రై చేసా బట్ ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్స్ నాకు దొరకలేదు నేను అసలు పాత పాత సినిమాల్లో చూసేవాళ్ళం కదా అంటే పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ ఉంటాయి కదా బట్ అమాయా బజార్ సినిమా కలర్లో చూసినప్పుడు నాకు ఆ కలర్స్ భలే అనమాట ఓల్డ్ కాంబినేషన్స్ టైప్ వాళ్ళు మిక్స్ చేసింది సో అట్లా ట్రై చేసా కానీ నాకు అంత ఎగ్జాక్ట్ దొరకలేదు దొరికినా అవి బాగోలేదు చూడటానికి అంటే జరీలు నచ్చకపోవడము అలా సో నేను ఇంకా ఫైనల్గా ఇట్లా గ్రీన్కే వచ్చాను ఈ చీర కూడా ఫ్రమ్ కంచి ఈ చీర అయితే కంచి నుంచే ఈ చీర వచ్చి ట్వంటీ థౌజండ్ చేంజ్ పడింది అబ్బా ఈ చీర ప్రైస్ వచ్చేసరికి ఇరవై వేల చిల్లర సో దీనికి వచ్చి బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ గురించి అసలు కొన్ని వందల కమెంట్లు వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో ఈ బ్లౌజ్ ప్రైసే నాకు ఎగ్జాక్ట్గా గుర్తుంది టెన్ థౌజండ్ ఆర్ లెవెన్ థౌజండ్ చెప్పినట్టు ఉన్నారా అంటే ఇది ఇది మాత్రం ఎక్కువ ఈ బ్లౌజ్ వర్క్ కొంచెం హెవీగా చేశారు కదా సో ఓన్లీ ఫర్ ఎంబ్రాయిడరీ ఇది లెవెన్ దాకా పడింది ఇది నేను ఇది కూడా డ్రై వాష్కి ఇవ్వాలి ఇది అవ్వలేదు ఇంకా వాషింగ్ అందుకే ఇలా ముడతలు ముడతలుగా ఉన్నాయి శారీలు అయిపోయాయి కానీ బ్లౌజెస్ ఇంకా పంపలేదు సో ఈ బ్లౌజ్ క్లోజ్ పిక్ కావాలని చాలా మంది అడిగారు సో ఇదిగోండి చూడండి వర్క్ అయితే ఇది హ్యాండ్కి ఏదైనా నేను అసలు యాక్చువల్లీ బాడీ పార్ట్ కి గ్రీన్ హ్యాండ్ పార్ట్ కి ఆరెంజ్ వేయించుకుందాం అనుకున్నా బట్ ఎగ్జాక్ట్ ఆ చీర కలర్ గ్రీన్ అది గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ కళ్ళనేత అంటారే గ్రీన్లో బ్లూ కలర్ కలిసిన కళ్ళనేత చీర అది ఆ కాంబినేషన్ దొరకలే అందుకని చెప్పి ఇంకా గ్రీన్కే ఇక లాస్ట్ మినిట్లో ఇంకా లేట్ అయిపోతుంది ఫంక్షన్ దగ్గరకు వచ్చేస్తుందని ఇలా కానిచ్చేసాం బట్ ఇదిగోండి అవుట్పుట్ అయితే అదిరిపోయింది ఫంక్షన్లో వేసుకుంటే అందరూ చాలా మంది చెప్పారు నాకు జాకెట్ చాలా బాగుందని ఇదిగోండి ఇది వర్క్ అయితే ఇలాగా క్లోజ్గా దీన్ని కూడా నేను హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను నాకు ఇంకోటి వచ్చిన కామన్ కాంప్లిమెంట్ ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో అసలు అన్నీ హై నెక్స్ హై డీ బోట్ నెక్స్ అవే పెట్టేస్తున్నా కానీ డీప్ నెక్ పెట్టించుకొని అసలు బ్లౌజులు కుట్టించట్లా దీనికి కొంచెం నెక్ డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట ఆంటీ ఫోటో చూపించారు ఇది కూడా ఇట్లా ఏదో బ్రాడ్గా ఇలా కట్ చేసి వచ్చింది చూసారా సో అలా ట్రై చేశాను ఫస్ట్ టైం ఈ మోడల్ నేను ట్రై చేయడం అంటే డీప్ నెక్స్ వేరే వేరే చేశాను కానీ ఈ మోడల్ బట్ నాకు బలే సూట్ అయింది అబ్బా వేసుకుంటే అసలు ఒక్క పని కూడా ఉండదు చూసారా హ్యాంగింగ్ కూడా వర్క్ చేయించారు అంటే వెనకాల తోకలు కడతాం కదా ఆ తోకలు లాగా గొడుగులాగా గుట్టించి మీద కూడా బీడ్స్ ఇలా వర్క్ చేయించారు అందుకే అంత గ్రాండ్ లుక్ వచ్చింది అసలు బ్లౌజ్కి అయితే ఈ చీర కట్టుకున్నప్పుడు ఫంక్షన్లో మా చుట్టాలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి చాలా బాగుంది చాలా బాగుంది కమెంట్స్ వచ్చాయి ఫిట్టింగ్ కూడా అంతే అదేంటో అవి భలే కరెక్ట్గా సెట్ అవుతాయి ఆల్టరేషన్ పనే ఉండదు వన్స్ కుట్టించామంటే గుట్టించినట్టే కాకపోతే ఈ మధ్య బాగా సన్నగా అయ్యి మళ్ళీ నేను అన్ని పాత మెజర్మెంట్స్ తీసేసి కొత్త ఇచ్చాను అనమాట సో ఇదిగోండి సో ఫైనల్గా ఇది ఈ బ్లౌజ్ అయితే లెవెన్ థౌజండ్ దాకా పడింది వర్క్ ఓన్లీ వర్క్ చీరలో వచ్చిన బ్లౌజే ఇది ఈ చీర వచ్చి ట్వంటీ థౌజండ్ చేయించబడింది సో అది దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే సో ఫంక్షన్లో పెట్టిన జ్యువెలరీస్లో నేను అన్నీ కాదు కొత్తగా కొత్తగా తీసుకున్నవి మాత్రమే నేను చూపిస్తున్నాను అందులో అన్ని ఈ కింద బ్యాంగిల్స్ నాకు ఆల్రెడీ వే ఇవి నేను ఆల్రెడీ ఇవి తెనాలి మా వైష్ణవి జ్యువెలర్స్ మా రెగ్యులర్ షాప్ అమర్నాథ్ అంకుల్ దగ్గర చేయించుకున్నవి ఇవి ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ చేయించుకున్నాను చాలామంది వెయిట్స్తో సహా చెప్పమని అడిగారు అంటే సుమారు ఐడియా కోసం ఈ బ్యాంగిల్స్ అయితే ఓల్డ్ నబ్బా ఇవి వచ్చేసరికి ఎనిమిదిన్నర సెవర్లు అంటారు కదా సెవర్ అంటే ఎనిమిది గ్రాములు అంటే సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఈ బ్యాంగిల్స్ వచ్చి అరౌండ్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఇవి అయితే ఇప్పుడు గిఫ్ట్ ఈ బ్యాంగిల్స్ గిఫ్ట్ మా మదర్ భవిష్యత్ కోసం చేయించింది వైట్ స్టోన్స్ వరౌస్కి స్టోన్స్వి నాకు ఫో వీడియోలో అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు కానీ చాలా రియల్ రియల్ లుక్లో అయితే అసలు చాలా బాగున్నాయి అసలు వేసుకుంటే చూడటానికి ఇంత సన్నగా ఉన్నాయి కదా ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ గ్రామ్స్ దాకా వెయిట్ ఉన్నాయి అంటే ఐదు సవరల నుంచి వేస్టేజ్లతో అన్ని కలిపితే ఆరు సవరల దాకా ఉన్నాయన్నమాట చాలా ఎక్కువ గోల్డ్ పట్టింది బ్యాంగిల్స్కి బరువు ఎక్కువ గోల్డ్ పెట్టారు లోపల చాలా బరువుగా ఉన్నాయన్నమాట ఇది భవిష్యత్కి గిఫ్ట్ సో ఈ బ్యాంగిల్స్ కొత్తగా తీసుకున్నది అంటే నేను షాపింగ్ వీడియోలో కొన్నానని చూపించాను కానీ పెట్టినవి ఏం కొత్తగా తీసుకున్నావు ఏంటి ఆ చీర మీద పెట్టిన గ్రీన్ బీడ్స్ ఇది బాగుంది అది ఎంత అని చాలా మంది అడిగారు సో దానికోసం క్లియర్ డీటెయిల్స్ ఇస్తున్నాయి ఇది ఇది వచ్చేసి బ్యాంగిల్ వేస్టేజ్ తీసేసినా కూడా ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ దాకా ఉన్నాయి వెయిట్ ఈ టూ బ్యాంగిల్స్ సన్నగా ఉన్నా నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఇవి దీంట్లో సంబంధం లేనివి ఇవి నా ఇవి తెనాల్లో చేయించుకున్నవే పోగులు బట్ ఇక్కడ రీసెంట్ కాదు ఇది ఇది పాపడ బిళ్ళ ఇది డైమండ్ది ఈ పాపడి బిళ్ళ వచ్చేసరికి విజయవాడ అనంత్ డైమండ్స్ అని ఇది పొడవు పాపడి బిళ్ళ అనమాట ఇది ఎలా అంటే ఇదిగోండి ఇలా పెండెంట్ లాగా పెట్టుకోవచ్చు ఇది ఈ రింగ్ తీసేసి హుక్కుకి మనం థ్రెడ్ కట్టిచ్చేసి పాపడి బిళ్ళ లాగా పెట్టుకోవచ్చు ఇది విజయవాడ డైమండ్స్ డైమండ్స్లో తీసుకున్నది ఇది ఒకటి ఇది నేను పెట్టుకున్నాను మెయిన్ ఫంక్షన్లో భవిష్యత్ ఏమో ఇంట్లో ఫంక్షన్ అప్పుడు పెట్టుకుంది లంగా వేసినప్పుడు ఇది పెండెంట్ యాక్చువల్లీ ఇది పాపడి బిళ్ళ కాదు పెండెంట్ ఇది కొత్తది తీసుకున్నది కాదు ఇది రీసెంట్ ఇది పెండెంట్ గొల్స్లో వేసుకునే పెండెంట్ ఇది రీసెంట్గా మా ఐ మీన్ అభి వాళ్ళ కజిన్ ఫస్ట్ కజిన్స్ ఉంటారు కదా వాళ్ళు యూఎస్లో ఉంటారనమాట వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు రీసెంట్గా వచ్చి వెళ్ళారు వాళ్ళు వెళ్తూ వెళ్తూ మాకు గిఫ్ట్గా ఈ పెండెంట్ ఇచ్చేళ్ళారనమాట ఈ పెండెంట్ని నేను పాపడి బిళ్ళలాగా వాడాను సో ఇది గిఫ్ట్ ఆ పాపడి బిళ్ళ ఇది విజయవాడలో కొన్నదే ఈ పెండెంట్ ఇది వచ్చేసి అనంత డైమండ్స్ అని అక్కడ తీసుకున్నాం సో ఇంకోటి నేను కొన్న వాటిలోది కొత్తగా తీసుకున్నది ఇది ఆ మధ్య అంటే ఇంతకు ముందు ఈ పార్ట్ వరకు తీసుకున్నాం ఈ దీని వరకు దీనికి చైన్ యాడ్ చేసామన్నమాట రీసెంట్గా ఇది తెనాలి వైష్ణవి జ్యువెలర్స్ అమర్నాథ్ గారి దగ్గర తీసుకున్నదే ఇది ఆయన పేరు అమర్నాథ అంకుల్ పేరు వైష్ణవి జ్యువెలర్స్లో తీసుకున్నదే ఇది వచ్చేసరికి నెక్ వరకు పెట్టుకునే చాకర్ దీనికి నేను థ్రెడ్స్ వేయించాను లెంత్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇది ఇంట్లో ఫంక్షన్లో ఓణి వేసినప్పుడు పెట్టాను నేను ఇది వచ్చేసరికి అరౌండ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ మధ్యలో ఉందబ్బా ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ తక్కువ అయితే కాదు ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ మధ్యలో ఉంది అది ఇది తెనాలి అమర్నాథ్ గారి దగ్గర వైష్ణవి జ్యువెలర్స్ నెక్స్ట్ ఇవి నేను ఇంట్లో ఫంక్షన్లో పింక్ శారీ కట్టుకున్నప్పుడు పెట్టుకున్న దుద్దులు ఇవి యాంటిక్ కంప్లీట్ యాంటిక్ నెమలి నెమలి ఉండి సైడ్ డిజైన్ ఉండి బాసర అంటారు కదా అవి ఇది వచ్చేసరికి నాకు వెయిట్ గుర్తులేదు కానీ ప్రైస్ అయితే మాత్రం వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ దాకా ఎంతో అయినట్టున్నాయి అది వన్ ల్యాక్ వన్ ల్యాక్ అబౌవే వన్ ల్యాక్ అబౌ వన్ ట్వంటీ ఫైవ్ మిడిల్ మధ్యలో ఒకటి పైన ఒకటి పాతిక మధ్యలో అన్నమాట ఇవి యాంటిక్వి ఇవి నేను ఏదో బాగున్నాయి బాగున్నాయని చెప్పి కొనుక్కున్నా దీని మీదకి దాని మీదకి సెట్ అని కాదు బట్ నేను నెక్లెస్తో పేరు చేశాను అనమాట వీటిని నెక్స్ట్ వచ్చి ఇది భీమా భీమా ఈ బాక్స్ కూడా అందులో అంటే నేను జ్యువెలరీ కొన్న దగ్గర కాకుండా మార్చినప్పుడల్లా బాక్సులు మారిపోతూ ఉంటాయి సో ఈ జ్యువెలరీ మాత్రం భీమాలో కొన్నది ఇదిగో ఇది నేను ఇంట్లో ఫంక్షన్కి పెట్టుకున్నా కదా ఇది ఆల్రెడీ కొన్నది ఓల్డే న్యూ ఏం కాదు వన్ ఇయర్ పైన అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ బట్ ఆ వీడియోలో చూసి అడిగారు ఇది యాంటిక్ దీనికి నేను ఆ దుద్దులు పేరు చేశాను అనమాట నెమలి ఉన్న దుద్దులు యాంటిక్ నెక్లెస్ ఇది కావాలనుకుంటే ఈ సైడ్ ఈ లక్ష్మీదేవులు ఉన్నాయి కదా ఇది ఎక్స్ట్రా చేయించుకొని ఈ చైన్ ఎక్స్టెండ్ చేయించుకోవచ్చు అని చెప్పారు అప్పుడు సో నాకు బాగా నచ్చింది సో ఆ ఉద్దేశంతో కూడా అనుకున్న తర్వాత ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఈ పార్ట్ని పొడవు పెంచుకుని భవిష్యత్కి పనికొచ్చేటట్టు ఏదన్నా హారం టైప్ చేయొచ్చని ప్రస్తుతానికైతే నెక్లెస్ లాగా ఓకే బాగుంది వాడాను ఇది వచ్చేసరికి అరౌండ్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ టు నై నైంటీ గ్రామ్స్ దాకా ఉంది ఇది వెయిట్ నైంటీ గ్రామ్స్ తక్కువైతే కాదు నైంటీ గ్రామ్స్ దాకా ఉంది వెయిట్ ఇవి పోగులు దాని మీదకి దీని మీదకి సపరేట్ తీసుకున్న పోగులు అయితే ఇవి బట్ నేను దీన్ని వేరేగా మ్యాచ్ చేశాను కదా తెలుసు కదా మీకు ఇప్పుడు ఆ దుద్దులు పెట్టుకున్నాను ఈ పోగులైతే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టు ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఉన్నాయి అబ్బా నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నా నాకు గుర్తున్నాయి అప్పుడు కొన్నప్పుడు ఇప్పుడు నేను వాటి కోసం ఆ బిల్స్ అన్నీ లాగి చూసి చెప్పలేను కదా అందుకని చెప్పి సో ఇదైతే నైంటీ గ్రామ్స్ దాకా ఉంది ఇదైతే ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ దాకా ఉంటుంది సో ఇదైతే అది భీమాలో తీసుకున్నది ఉన్నది మళ్ళీ ఇది చాలామంది అడిగారు ఇది ఫస్ట్ పోగులు చూపిస్తున్నా పోగులు ఇట్లా ఇది నేను సపరేట్గా ఓపెన్ చేసేటట్టు చేయించాను అది కావాలంటే ఈ పార్ట్ తీసేసరి తీసేసి పైన దుద్దు వరకైనా పెట్టుకోవచ్చు కదా అన్నట్టు ఈ మోడల్ అసలు యాక్చువల్లీ ఇది నెక్లెస్ నేను చూసింది అయితే ఫుల్ నెక్ పీస్ అనమాట నేను వెళ్ళినప్పుడు చూసింది ఎలా అంటే ఈ పెండెంట్ పార్ట్ ఉండి ఈ సైడ్ కూడా పెద్ద డిజైన్ ఉంది నెక్ దాకా పెద్ద నెక్లెస్ అనమాట సో నాకు నెక్లెస్లు వద్దు బీడ్స్ టైప్లో కొనాలి అన్నట్టుగా అనుకున్నాను అనమాట ఇవి తెలుసు కదా గ్రీన్ బీడ్స్ ఎమరల్స్ ఇవి ఆ పార్ట్ ఆ సైడ్ పార్ట్ తీసేసరికి తీసేసి ఈ నచ్చిన ఈ పెండెంట్ పార్ట్ వరకు నేను చేయించుకున్నా ఇది సో కార్వింగ్ చూడండి ఎంత ఫైన్ అంటే వీడియోలో తెలియట్లేదు కానీ ఈ పీకాక్స్కి ఎంత ఫైన్ కార్వింగ్ ఇచ్చారో ఈ పెండెంట్ ఓన్లీ ఈపెండెంట్ వరకు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ వెయిట్ ఉంది జస్ట్ ఈ ఈ పార్ట్ వరకు దీనికి నేను ఇట్లా బీడ్స్ బీడ్స్ వచ్చేసరికి నేను ఇక్కడ విజయవాడలో జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరిగిందనమాట ఆ ఎగ్జిబిషన్లో నాకు ఎగ్జాక్ట్గా అంటే ఈ పెండెంట్ చేసిన టైంలో యాంకుల దగ్గర బీడ్స్ అవైలబుల్గా లేవు రెడీగా సరే నేను పెండెంట్ తెచ్చేసుకున్నా మళ్ళీ ఒక వన్ వీక్లో వస్తాయి అన్నారు అనుకోకుండా విజయవాడలో బీడ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరిగితే దానికి వెళ్ళడం అక్కడ ఈ గ్రీన్ బీడ్స్ దొరకటం వాటిని నేను కొనుక్కొని ఈ పెండెంట్లో ఉన్న కింద వేలాడే బీడ్స్ ఉన్నాయి కదా ఆ కలర్ చూసుకొని దానికి తగ్గట్టు ఈ కలర్ కొనుక్కొని వేయించుకున్నాను అనమాట నాలుగు పేటలు నాలుగు పేటలు బీడ్చుకొని మూడు పేటలుగా చుట్టించాను నేను బట్ ఇంకా మిగిలినయి ఆ మిగిలినవి కూడా ఇంకో లైన్ చుట్టించాను ఈ పోగులు వచ్చేసరికి ట్వెల్వ్ గ్రామ్స్ ఇదేమో ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ దాకా ఉంది ఈ పోగుల వరకు ట్వెల్వ్ గ్రామ్స్ పడినాయి సో ఇది ఈ ఇది క్లియర్గా ఫోటో పెట్టరా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఈ పర్టికులర్ దానికి కూడా చాలా వచ్చాయి మెసేజెస్ సో ఇదిగోండి ఇదైతే ఇది వచ్చేసరికి ఇది ఇది నేను ఆల్రెడీ ఎప్పుడో చేయించిన నెక్లెస్సే కాసల పేరు దీనికి నేను నేను బుట్టలు చేయించుకున్నా అప్పుడు కాసుల బుట్టలు బట్ భవిష్య అంత హెవీగా పెట్టుకోలేదు అన్న ఉద్దేశంతో పోగులు కూడా మేము అన్నీ సింపుల్ సింపుల్గానే ప్లాన్ చేశాం అనమాట సో దానికి నేను ఇది వైష్ణవిలోనే తెనాలి వైష్ణవి జ్యువెలర్స్లో ఈ కాసుల పేరు కొందైతే విజయవాడ ఈ పోగులు వచ్చి మళ్ళీ వైష్ణవిలో ఆర్డర్ ఇచ్చి ఇక్కడ ఇక్కడన్ని మేము ఆర్డర్ ఇచ్చి చేయించుకోవడమే ఏవి రెడీమేడ్గా కొనేది కాదు కాసుల పోగులు చిన్న చిన్నవి క్యూట్గా ఉండేట్టు ఇవి కూడా అంత ట్వెల్వ్ గ్రామ్స్ ఎంత ఉన్నాయబ్బా కాసుల పోగులు సో ఇవి కొత్త పర్చేజ్ అనమాట ఇంకోటి నేను ముందే చెప్తున్నా కదా అన్నీ ఒక్కసారి తీసుకున్నది కూడా కాదు అప్పుడు అప్పుడు ఒకటి ఒకటి అప్పుడు ఒకటి అలా ప్లాన్ చేసి తీసుకున్నాము అన్నీ ఒక్కసారంటే బడ్జెట్ చాలా ఎక్కువ అవుతుంది బర్డెన్ కూడా అవుతుంది సో అప్పుడు ఒకటి అప్పుడు ఒకటి తీసుకున్న పర్చేజ్లు అనమాట ఇవి అండ్ ఫైనల్గా చూపించబోయేది ఇది భవిష్ భవిష్య మెయిన్ ఫంక్షన్లో పెట్టింది డైమండ్ నెక్లెస్ ఇది మెయిన్ ఫంక్షన్ కోసం తీసుకున్నది దీనికైతే పోగులు ఇదిగోండి ఇవి చెట్టినాడు ప్యాటర్న్ అంటారు అంటే రకరకాలు ఉంటాయి కదా క్లోజ్డ్ సెట్టింగ్ అని ఓపెన్ సెట్టింగ్ అని కొన్ని చిన్న చిన్నగా ఉంటాయి తెల్లగా కనిపిస్తూ ఉంటాయి అదొక మోడల్ అయితే ఇది చెట్టినాడు ప్యాటర్న్ అంటారు ఈ కైండ్ ఆఫ్ సెట్ డైమండ్ని కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి ఇది ఈ గ్రీన్ ఏంటి తిరిగిపోయింది అనుకుంటున్నారేమో ఇది కొంచెం లూజ్గా ఉంది యాక్చువల్లీ ఈ గ్రీన్ దాని ప్లేస్లో రెడ్ రూబీస్ కూడా ఇచ్చారు ఇది మనం వెనకాల టైట్ చేసుకోవచ్చు ఇది ఇలా ఓపెన్ చేసేసుకొని ఆ గ్రీన్ దాని ప్లేస్లో మనం రెడ్ది పెట్టుకోవచ్చు అనమాట రూబీస్ కూడా పెట్టుకోవచ్చు నెక్లెస్ కూడా అంతే దీనికి పెండెంట్ సపరేట్ అయిపోతుంది ఈ పెండెంట్ ఓపెన్ చేసేయచ్చు ఇక్కడ నుంచి వెనక నుంచి ఇదిగోండి వచ్చేసింది ఏదన్నా ఒక గొలుసుల్లో వాటిలో వేసుకోవాలంటే ఏదన్నా చూసుకొని వేసుకునేట్టు ఇచ్చారన్నమాట ఇది నెక్స్ట్ ఈ పెండెంట్ తీసేసినప్పుడు ఇక్కడ మరి ఓపెన్ ఖాళీగా ఉంటుంది కదా అలా కనపడకుండా పెద్ద ముత్యం పెద్ద పర్ల్ ఇచ్చారు ఆ పర్ల్ తగిలిచ్చేయచ్చు సో అప్పుడు బాగుంటుంది అనమాట ఇక్కడ దీనికి కూడా అంతే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు రూబీస్ ఉన్నాయి కదా ఈ రూబీస్ తీసేసి ఇక్కడ కూడా మనం సారీ నాలుగు ఎమరల్స్ ఉన్నాయి కదా పచ్చలు ఇవి తీసేసి మనం రూబీస్ పెట్టుకోవచ్చు సో ఇది ఈ వచ్చేసరికి డైమండ్ అంటే మనకి వెయిట్లో చెప్పలేము కదా గోల్డ్ వెయిట్ లాగా క్యారెట్స్ ఎన్ని క్యారెట్స్ డైమండ్ ఉంటుంది అలా అని చెప్పి ఈ గోల్ఫ్లో వచ్చేసరికి లెవెన్ పాయింట్ ఫైవ్ టు ట్వెల్వ్ క్యారెట్ డైమండ్ వరకు ఉంది దీనిలో వచ్చి త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ క్యారెట్స్ వరకు ఉన్నాయి అనమాట సో క్యారెట్ ప్రైస్ ఉంటుంది కదా అండ్ డైమండ్ జ్యువెలరీ వచ్చి ఎయిటీన్ క్యారెట్ గోల్డ్లోనే ఉంటుంది ఎక్కువ ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ స్ట్రెంత్ ఎక్కువ కదా సో ఎయిటీన్ క్యారెట్ గోల్డ్లో చేస్తారు సో ఇది ఇది కలిపి అరౌండ్ సిక్స్టీన్ క్యారెట్ డైమండ్ అనమాట సో అన్నీ మేకింగ్ ఛార్జెస్ వర్క్ అన్నీ కలిపి చాలా అయిందబ్బా ఇదైతే సో సో అదనమాట మేము కొన్న ఫంక్షన్ పర్చేజెస్ సో క్లియర్ ఫొటోస్ అడిగారు నేను ఫొటోస్ కన్నా కూడా ఇలా వీడియోలో చెప్తాను డీటెయిల్స్ అన్నీ అని చెప్పన్నా కదా సో అది ఇవాళ వీడియో అండ్ నెక్స్ట్ మన రెగ్యులర్ రొటీన్ వీడియోస్లోకి వచ్చేద్దాం కమ్ నెక్స్ట్ నుంచి చాలామంది మిస్ అవుతున్నాం మీ డైట్ వీడియోస్ అని అడుగుతున్నారు వచ్చేద్దాం వచ్చేద్దాం నేను కూడా పెరిగాను మరి ఫంక్షన్ కదా సో మళ్ళీ మొదలు పెట్టాలి అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్